యక్షులకు రాక్షసులకు ధనానికి అధిపతి అయినటువంటి కుబేరుడు నాయకుడు కదా ఆ కుబేరుడు యొక్క రూపం నాదే లేదా కుబేరుడు రూపంలో నేనే ఉన్నాను లేదా కుబేరుడు రూపంలో నన్నే ధ్యానించవలసింది నన్నే భావన చేయవలసింది అని అంటున్నాడు కుబేరుడినే ప్రత్యేకించి ఎందుకు ఎంచుకున్నాడు పరమాత్మ అని ఆలోచిస్తే కుబేరుడు సాధకులలో చాలా ఉత్తమమైనటువంటి సాధకుడు ఎన్నో జన్మల సాధన తరువాత తను ఈ స్థితికి వచ్చి కుబేరుడు ధనాధిపతి అని మనకు పరిచయం అయ్యాడు ఆయన వెనకాల జన్మలలో అతిహీనమైనటువంటి స్థితి నుండి ఈ అత్యుత్తమమైనటువంటి స్థితి దాకా వచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తోంది మొదటి జన్మలో ఒక మూడు జన్మలను మాత్రమే కుబేరుడు యొక్క జన్మలను మనం ఆలోచించుకోగలిగితే మొదటి జన్మలో ఈయన ఒక సాధారణ బాలకుడు విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు వచ్చి రాకుండా ఉన్నాయి క్రమంగా దురలవాట్లకు బాగా బానిసయ్యాడు దొంగతనాలను బాగా అలవాటు చేసుకున్నాడు దొంగతనం చేయడం అనేది అలవాటు చేసుకున్నాడు ఆ దొంగతనాలను చేసుకుంటూ 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 ఉండగా ఒకరోజు ఎవరో ఒక వ్యక్తి పరమేశ్వరుడికి పూజ చేసి ఆ పూజా ప్రసాదాన్ని తిందాం భుజిద్దాం స్వీకరిద్దామని అనుకుని ఒక పక్కన పెట్టుకున్నాడు ఇతని యొక్క స్వభావం ప్రకారం అప్పటికే తను పెంచుకున్నటువంటి స్వభావం ప్రకారం ఆకలి వేసింది ఆకలి వేయంగానే ఎదురుకుండా ఆ ప్రసాదం సిద్ధంగా ఉంది అతనికి తెలియకుండా కిండకుండా దొంగెలించి తిన్నాడు ఎవరైతే ఆ ప్రసాదాన్ని స్వీకరిద్దామని అట్టి పెట్టుకున్నారో అతనికి తెలియకుండా దొంగలించి ఆ శివ ప్రసాదం తీసుకున్నాడు అక్కడ నుండి ఎందుకో అతనిలో తెలియని మార్పు ఏర్పడింది తెలియని మార్పు ఏర్పడింది ఈ దొంగతనాలు తప్పేమో అనే భావన క్రమంగా మొదలైంది తను నేర్చుకున్నటువంటి విద్యాబుద్ధులకి ఇది అనుకూలంగా లేదేమో అని అనిపించటం ప్రారంభించింది క్రమంగా ఈ దొంగతనాలకు దూరం అవ్వటం మొదలుపెట్టాడు దూరం అయ్యాడు క్రమంగా ఎంతో కొంత మంచివాడవ్వడానికి అవ్వడానికి ప్రయత్నం చేశాడు చేశాడు ఆ జన్మలో జన్మ పూర్తయిపోయింది మరణించాడు మరణించిన తర్వాత ఇంత మహావాడు దొంగతనం అనేది మహాపాపం తక్కువ స్థాయి పాపం కాదు ఒక్కొక్క దొంగతనానికి ఒక్కొక్క శిక్ష ఉంది సువర్ణాన్ని దొంగలిస్తే ఒకటి శిక్ష లేదా నీళ్లను ఇలాంటి వాటిని దొంగలిస్తే రసాలను రసాలను దొంగిలిస్తే ఒక రకమైన శిక్ష ఎదుటివాడికి హాని కలిగించేలా దొంగలతనం చేస్తే ఒక రకమైన శిక్ష ఇలా రకరకాల శిక్షలున్నాయి ఆ ధర్మశాస్త్రం చూస్తే కళ్ళు తిరిగిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఇంత మహాపాతకం చేశాడు కాబట్టి ఇతన్ని యమలోకానికి తీసుకువెళ్ళటమా లేకపోతే విష్ణులోకానికి తీసుకువెళ్ళటమా అనే చర్చ వచ్చింది యమభటులు వచ్చారు విష్ణుదూతులు వచ్చారు ఆశ్చర్యంగా విష్ణుదూతలు అన్నారు ఇతనిలో పరివర్తన ప్రారంభమైంది ఇతను దొంగతనాలను చేసిన మాట వాస్తవమే కానీ పై జన్మలో ఇతనికి మంచి అవకాశం ఇవ్వబోతున్నారు అందువలన పై జన్మలో తను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం తపోస్ తపస్సు రూపేణా చేసుకోబోతున్నాడు అందువలన ఇతను యమలోకానికి అక్కర్లేదు అన్నారు అని విష్ణుదూతలు అతను వెళ్ళవలసిన పై లోకాలకు తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళి మళ్ళీ భూలోకంలో జన్మ వచ్చేటట్టు చేశారు భూలోకంలో ఈసారి కళింగ దేశానికి రాజుగా పుట్టాడు దముడు అనే పేరుతో కళింగ దేశానికి రాజుగా పుట్టాడు పుట్టిన దగ్గర నుంచి గత జన్మలో తాను పెంచుకున్నటువంటి సత్సంస్కారాలనే ఎక్కువ ఆశ్రయించేవాడు చిన్నప్పటి నుంచి ఎవరి సొమ్ము తిందామనే ఆశ లేదు దొంగతనం యొక్క సంస్కారం సామాన్యమైంది కాదు దొంగతనం చేయటం అలవాటు పడిపోతే దొంగతనం చేద్దామనే తపనే ఎక్కువ అవుతుంది అందులోనూ మనసుకు దొంగతనం చేయటం అనేది మరింత ఎక్కువ ఇష్టం ఆ సంస్కారాలను దాటి వెళ్ళటం అనేది చాలా కష్టం కానీ ఈ సాధకుడికి దైవానుగ్రహవశాత్తు తను పెంచుకున్నటువంటి సత్స్ సత్సంస్కారముల యొక్క బలం వలన దొంగతనపు సంస్కారాలు ఎక్కువ పని చేయకపోవటం కేవలం మంచి పనులను చేద్దాము అనేటువంటి సంస్కారమే పెరగటం ఉంది దాంతో అతను క్రమంగా పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసే స్థాయి దాకా ఎదిగాడు ఎదిగి కాశీక్షేత్రంలో పరమేశ్వరుడి కోసం చాలా ఏళ్ల పాటు తపస్సు చేశాడు ఒకరోజు ఆశ్చర్యంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి అనుగ్రహిస్తానన్నాడు నీకేం కావాలో కోరుకో అన్నాడు ఏం కావాలి అని కోరుకోవాలి అంటే అంతవరకు నిశ్చయం చేసుకుని పాపం ఈ సాధకుడు తపస్సు చేయలేదు పరమేశ్వరుని గురించి తపస్సు అయితే చేశాడు ఏం కావాలి అని కోరుకుందామనే ఆలోచన లేదు కోరికతో తపస్సు చేయలేదు అందువలన ఒకసారి ఏం కావాలి ఏం కావాలి అని ఆలోచించి పరమేశ్వర ఏమీ వద్దు నీ సఖ్యాన్ని ప్రసాదించు నీ స్నేహాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడు నాకు ఇంకేం అక్కర్లేదు నీ స్నేహం కావాలి నీ స్నేహం ఒక్కటే నాకు కావలసింది అని అడిగాడు అడిగితే పరమేశ్వరుడు అలాగే అన్నాడు వెంటనే మాయమైపోయాడు అలాగే నిలిచిపోలేదు ఈయనకు ఆశ్చర్యం వేసింది అదేమిటి నేను స్నేహాన్ని కోరుకున్నాను స్నేహం కోరుకుంటే స్నేహితుడంటే కనీసం భుజం మీద చేసే కనీసం ఒక పార్కుకైనా తీసుకెళ్ళాలి కదా లేదా ఒక చిన్న మాటలైనా మాట్లాడాలి కదా ఈయన మాయమైపోయాడేమిటి అని ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యం వేసి అతను మళ్ళీ తపస్సు చేసుకో చేసుకుంటూనే ఉండటం ప్రారంభించాడు అదే జన్మలోను చేసుకుంటూ చేసుకుంటూ ఉండగానే ఆ జన్మ కూడా తీరిపోయింది తీరిపోతే పై జన్మలో ఈయన పులస్త్యమహామునికి మనవడిగా విశ్రవసుడు అనే ఆయనకి కొడుకుగా పుట్టాడు పులస్త్య మహాముని కొంచెం పెద్దవాడు గొప్పవాడు కానీ రాక్షస జాతిని ఎక్కువ ప్రోత్సహించినవాడు అని ఒకసారి అనుకున్నాము బ్రహ్మమానస పుత్రులలో ఆయన ఒకడు అని మనం ఒకసారి లెక్క వేసాము మహర్షీణాం అన్నప్పుడు ఈ మాట అనుకున్నాం మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తథ అన్నప్పుడు ఈ మాట అనుకున్నాం ఆ పులస్తి మహర్షికి మనవుడుగా ఆయన పుట్టాడు పుట్టిన దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి వేరే ధ్యాస లేదు వేరే ఏమీ ఆలోచన లేదు అతి సాత్వికంగా ఏ కోరిక లేకుండా ఏ మనసులో కోపాలు కానీ తాపాలు కానీ ఏమీ పెట్టుకోకుండా ఎవరి మీద ద్వేషాలు ఉంచుకోకుండా ఆయన తపస్సు చేసుకోవటం ప్రారంభించాడు పుట్టిన దగ్గర నుంచి తపస్సు చేయటమే ఆయన యొక్క లక్ష్యంగా సాగుతూ సాగుతూ ఉండేది సాగుతూ ఉండగా ఒకరోజు మళ్ళీ ఈ జన్మలో కూడా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి అని అడిగాడు అడిగితే ఈసారి ఆయన కొంచెం జాగ్రత్తగా వరం అడిగాడు నీ స్నేహం కావాలి అనటంతో ఆగకుండా మనిద్దరం పక్కపక్కన ఉండాలి నువ్వు నాకు దగ్గరగా ఉండాలి నేనున్న చోటే నువ్వు ఉండాలి అలాంటి స్నేహం కావాలి కేవలం మానసికంగా స్నేహం అనేది కాదు ఇలాంటి స్నేహం కావాలి అని అడిగాడు పరమేశ్వరుడు సంతోషించి కిందటి జన్మలో నీ తపస్సు కేవలం నన్ను చూడడంతో సరిపోయింది తపస్సు చాలలేదు నా స్నేహం కావాలి అంటే నిష్కామంగా రాగద్వేషాలు లేకుండా తపస్సు చేసుకోవలసి ఉంది దాన్ని చాలలేదు అంటే నువ్వు అనవసరంగా బాధపడతావు అని కింద జన్మలో ఆ మాట అనలేదు అయితే నువ్వు మంచివాడివి కాబట్టి కింద జన్మలోనూ పూర్తిగా తపస్సు చేసుకున్నావు ఈ జన్మలో కూడా సాత్వికమైన తపస్సు చేసుకున్నావు ఇప్పటికీ నీ కోరికైతే సిద్ధించింది ఇలాంటి వాడు ఇలాంటి వాడు కావాలి దేనికి కావాలి అంటే ధనానికి అధిపతిగా మాకు కావాలి ధనానికి అధిపతిగా ఏ రకమైనటువంటి భోగలాలసత లేని వ్యక్తి మాకు కావాలి అందువలన నువ్వు కేవలం నాకు స్నేహితుడివేని మాత్రమే కాదు కేవలం నా నీ పక్కన నేనుంటానని కానీ నా పక్కన నువ్వు ఉంటావని మాత్రమే కాదు నువ్వు ధనాధిపతిగా కూడా ఉండవలసింది అని చెప్పాడు ఈయనకి ఏమీ కోరికలు లేవు భోగాలను అనుభవించాలనే ఉద్దేశ్యం లేదు కానీ తీసుకువెళ్ళి ఇన్ని ధనాధిపతి చేశారు ఈ లోపల ప్రజాపతి గారి యొక్క ఒక రూపం నుండి ప్రజాపతి గారి సాంధ్య రూపం నుండి సంధ్యారూపం నుండి యక్షులు రాక్షసులు అనే రెండు రకాల జాతుల వాళ్ళు పుట్టుకొచ్చారు యక్షులు రాక్షసులు వీరిద్దరూ విచిత్ర చిత్రమైనటువంటి శక్తులతో విచిత్రమైనటువంటి సామర్థ్యంతో ఉండేవారు రాక్షసులు ఒక రకమైనటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉండేవారు యక్షులు మరొక రకమైనటువంటి సామర్థ్యాలను కలిగి ఉండేవారు ఈ రెండు జాతుల వారు వారి వారి శక్తి సామర్థ్యాలతో కొంచెం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలుపెట్టారు అది లోకానికి అంత సుఖకరంగా లేదు శక్తి ఉన్నవాడు ఇష్టం వచ్చినట్టు ఉంటే అందులోను యక్షుల యొక్క శక్తులు రాక్షసుల యొక్క శక్తులు గనక స్వతంత్రంగా పనిచేయటం ప్రారంభిస్తే లోకం ఎక్కడి నుంచి చేయగలుగుతుంది లోకంలో సుఖం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అందువలన వీళ్ళిద్దరినీ నియంత్రించటానికి ఈ రెండు జాతుల వారిని నియంత్రించటానికి ఒక సాత్వికుడైనటువంటి పురుషుడు కావాలి అని వెతుకుతున్నారు ఎవరు ఆ సాత్విక పురుషుడు అంటే కుబేరుడు సిద్ధంగా ఉన్నాడు కదా అని కుబేరుడికి ఈ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చేశారు మంచివారు సమర్థులు అయితే సాత్వికులు ఏ రకమైనటువంటి భోగలాలసతకు లొంగని వారు అయితే వాళ్ళకి ఇలాంటి అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వటంలో ఆశ్చర్యం ఏం లేదు నీవు యక్షులకు రాక్షసులకు కూడా అధిపతివి అని చెప్పనే చెప్పేశారు ఈయన వాస్తవానికి మనుష్య ధర్మ మానవులలోకే ఈయన మానవుల కోమలోకే ఈయన వస్తాడు కానీ యక్షులకి రాక్షసులకి నువ్వు అధిపతివి అన్నాడు అన్నారు పనిలో పని కింపురుషులు కూడా నాయకులు లేకుండా ఉన్నారు ఆ కింపురుషులకు కూడా నీవే నాయకుడివి అన్నారు కిన్నరులకి కింపురుషులకి కూడా నీవే నాయకుడివి అన్నారు కిన్నరులకి కింపురుషులకి నాయకుడుగా ఉండటం అనేది పెద్ద విషయం కాదు కిన్నరులు ప్రధానంగా సంగీత ప్రధానమైనటువంటి జన్ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు ఏదో పాడుకుంటూ ఉంటారు వాళ్ళలో వాళ్ళకి చిన్న చిన్న తగాదాలు నువ్వు బాగా పాడతావా నేను బాగా పాడతానా అనే తగాదానే తప్ప ప్రత్యేకించి వాళ్ళతో సమస్య లేదు కానీ యక్షులు రాక్షసులు వీళ్ళిద్దరికీ నాయకుడు అవ్వటం మాత్రం చాలా కష్టమైన పని ఆ కష్టమైన పనిని కూడా ఈయనకే ఇచ్చారు ఇలా ఈయన యక్షులకి రాక్షసులకి అలాగే కిన్నరులకి కింపురుషులకి కూడా నాయకుడు అని వచ్చాడు సరే ఎక్కడ ఉండాలి అని ఆయనకు ఒక ఇది మొదలైంది తపన మొదలైంది ఆయన లంకా నగరాన్ని కట్టుకుని దక్షిణ దిక్కులో లంకలో ఉండటం మొదలుపెట్టాడు ఈ లోపల ఈయనకి ఒక సవితి కొడుకు రావణుడు అనే పేరుతో ఒక ఆయన పుట్టాడు ఆయన జన్మ ముందు చాలా తతంగం ఉంది తల్లులు వేరువేరు వీళ్ళిద్దరికీ ఆ రావణాసురుడు యొక్క తల్లి కైకసి ఈయన తల్లి ఇలబిల ఆ రావణాసురుడికి చిన్నప్పటి నుంచి ఈ కుబేరుడి మీద విపరీతమైన అసూయ తగని అసూయ భరించలేనంత అసూయ దీనికి తోడు రావణాసురుడి తల్లి కైకసికి అంతకు మించి ఎక్కువ అసూయ రావణాసురుణ్ణి చూడంగానే కుబేరుడు గుర్తొచ్చి కైకసి కొట్టడం ప్రారంభించేది విపరీతంగా దండించేది ఆ దండన తట్టుకోలేకపోయేవాడు రావణుడు కూడాను ఎందుకు కొడుతున్నావు అనంటే నువ్వు కుబేరుళ్ళ లేవు కుబేరుణ్ణి చూడు తపస్సు చేశాడు పరమేశ్వరుడు యొక్క స్నేహాన్ని అనుగ్రహాన్ని సంపాదించుకున్నాడు నువ్వు ఇలా ఏడుస్తున్నావు నీవు సరిగ్గా చదువుకోవటం లేదు సరిగ్గా వ్యవహరించుకోవటం లేదు కుబేరుడికి వచ్చినటువంటి మంచి పేరు నీకు రాలేదు ఇదే తల్లి యొక్క తపన ఆ తపనతో దండించేది తీవ్రంగాను రావణాసురుడు కూడా తెలియకుండా ఇంకా అసూయను పెంచుకుంటూ వెళ్ళాడు వెళ్ళి ఒకరోజు కోపం వచ్చి వాడికే పరమేశ్వరుడి అనుగ్రహం ఉండే మాట అయితే నేను తపస్సు చేసి నేను పరమేశ్వరుడి అనుగ్రహం తెచ్చుకుంటాను అని వెళ్ళాడు తన రీతిలో తను తపస్సు చేశాడు బ్రహ్మగారి గురించే తపస్సు చేశాడా పరమేశ్వరుడి గురించే తపస్సు చేశాడా ఏవో తను తెచ్చుకోవలసిన వరాలన్నీ తను తెచ్చేసుకున్నాడు తెచ్చుకున్న తర్వాత వరాలు వచ్చిన తర్వాత రాక్షసుడు అన్నవాడు చేసే పని ఏమిటి అంటే లోకాలని పీడించటం ఆ లోకాలని పీడించటం ప్రారంభించాడు లోకాలని పీడిస్తున్నాడు తమ్ముడు అని కుబేరుడు గమనించాడు గమనించి ఒకరోజు దూతను పంపించాడు దూతను పంపించి ఒరే తమ్ముడు ఇలా లోకాలని మన శక్తి సామర్థ్యాలతో పీడించకూడదు మనం సాత్వికంగా ఉండాలి మన తండ్రి గారు చాలా గొప్పవారు తాతగారు గొప్పవారు అని ఒక సందేశం పంపించాడు ఆ సందేశం విన్న వెంటనే రావణాసురుడు ఆ దూతను పట్టుకుని అక్కడికక్కడ వధించేసి నాకు సందేశం పంపించే స్థాయికి ఆ కుబేరుడు వచ్చాడా నన్ను పంపి సందేశం పంపించి నన్ను జాగ్రత్తగా ఉండమని నన్ను అవమానం చేస్తాడా అని కారణం పెట్టుకుని కుబేరుడున్న చోటుకి దండెత్తాడు దండెత్తి కుబేరుడున్న ఆ లంకా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు కుబేరుణ్ణి బయటికి పొమ్మన్నాడు కుబేరుడి దగ్గర పుష్పక విమానం అని ఒక విమానం ఉందని మనకు తెలుసు ఆ విమానాన్ని కూడా లాగేసుకున్నాడు విమానం అంటే ఫ్లైట్ కాదు ఆయన నివాసం ఉండేటువంటి భవనం ఆ నివాసం ఉండేటువంటి భవనానికే రెక్కల్లాంటివి ఉంటాయి కావాలంటే ఆయన ఇంట్లో ఉంటూనే ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళితే హోటల్ రూమ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం అవసరంకు ఉండదు అందు ఆయన ఇంట్ ఇల్లే విమానంగానూ పనిచేస్తుంది ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్తుంది ఆ విమానాన్ని ఈయన లాగేసుకున్నాడు రావణాసురుడు లాగేసుకున్నాడు ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి అనేది ఈయన ప్రశ్న మళ్ళీ దేవతలు పరమేశ్వరుడు అందరు వచ్చారు వచ్చి ఆ రావణాసురుడితో నీకెందుకురా ఆ రావణాసురుడు ఇప్పుడిప్పుడే మనకి ఎవరికి లొంగడు ఆయన కోసం ఒక ఆయన వస్తున్నాడు ప్రత్యేకించి నల్లటి శరీరం వేసుకుని అంతవరకు ఓర్పుగా ఉండవలసిందే నీకేమి తక్కువ వచ్చే నువ్వు ఉత్తర దిక్కుకు వెళ్ళిపో ఉత్తర దిక్కుకు వెళ్ళిపోవటం అంటే వెళ్ళిపోవటం కాదు ఆ ఉత్తర దిక్కుకి అధిపతిగా నువ్వు ఉండిపో అని చెప్పారు ఈయనకి ఇంకా అడిషనల్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది ఇంతకుముందు యక్షులకి రాక్షసులకి కిన్నరులకి కింపురుషులకి నాయకుడు అవ్వటం మాత్రమే కాదు ధనాధిపతి మాత్రమే అవటం కాదు ఉత్తర దిక్కుకి అధిపతి అవ్వటం కూడా వచ్చింది ఆయన ఉత్తర దిక్కుకి పాలకుడు లేదా అధిపతి ఉత్తర దిక్పాలకుడు దిక్పాలక పదవిని కూడా ఇచ్చేశారు ఆయనకి ఇది పురాణాలలో కొంచెం ముందు వెనకగా కథలు ఉంటూ ఉంటాయి ఉత్తర దిక్పాలకత్వం ముందే వచ్చిందా రావణాసురుడి తతంగం తర్వాత వచ్చిందా అనే విషయం మీద ఎక్కువ మనం ఆలోచించుకోనక్కర్లేదు ఆయన్ని ఉత్తర దిక్పాలకుడిగా కూడా చేశారు ఉత్తర దిక్పాలకుడు అయిన తర్వాత ఆయన నివాసం హిమాలయాలకి మారింది హిమాలయాలకి మారంగానే అంతకుముందు పరమేశ్వరుడు ఆయనకి అనుగ్రహం ఇచ్చినట్లుగానే ఆయనకు దగ్గరగా ఆయన పట్టణం అలకాపురి అనే పట్టణం దానికి దగ్గరగా ఆయన కూడా కైలాసంలో నివాసం ఉండటం ప్రారంభించాడు ఆ రకంగా తన యొక్క తపస్సును కేవలం లోకక్షేమానికే పనికొచ్చేటట్లుగా మార్చుకుంటూ లోకక్షేమానికి పనికొచ్చి తనకు మాత్రం భోగసల భోగలాలసత లేకుండా చూసుకుంటూ ధనేష పదవిని పరమాత్మ చెప్తున్నట్టుగా విత్తేశ పదవిని ధనానికి అధిపతి అయిన పదవిని అలాగే ఉత్తర దిక్కుకు పాలక పదవిని యక్ష రాక్షస కింపురుష కిన్నరాదులకు నాయక పదవిని అన్నిటినీ సంపాదించుకుంటూ ఉన్నాడు నిరంతరం సాత్వికమైనటువంటి తపస్సులో మునిగి ఉన్నాడు ఇంట ఇంతటి సాధకోత్తముడు కాబట్టి వినేవాళ్ళు కూడా ఈయన్ని చూసి ఈయన్ని చూసి తమ సాత్వికమైనటువంటి సాధనను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అని సాత్వికమైనటువంటి సాధనను చేసుకోగలుగుతారు అని పరమాత్మ ప్రత్యేకించి కుబేరుణ్ణి తీసుకొచ్చి విత్తేష యక్ష రక్షసాం అని అంటున్నాడు ఆయన సామర్థ్యాన్ని చూపించటం కోసం ఆయన మానవుల కోవలోకి చెందేవాడైనప్పటికి అతి తీక్ష్ణమైనటువంటి ఉన్నటువంటి యక్షుల్ని రాక్షసుల్ని నియంత్రించగలిగేటువంటి స్థాయికి వచ్చినవాడు తక్కువవాడు కాడు ఆయన నా యొక్క రూపం ఆయనను చూసి సాధకులు వారి వారి సాధనను ముందుకు తీసుకువెళ్ళాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు ఆ అభిప్రాయంతో విత్తేషో యక్ష రక్షసాం అని అంటున్నాడు